హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు గాని చూసుకున్నట్లయితే మరికొన్ని అప్డేట్స్ అనేది మనకు రిలీజ్ కావడం జరిగింది. ప్రతి ఒక్కటి కూడా లేటెస్ట్ గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీ ముందుకు తీసుకొస్తాను. ఇక మీకు చూసుకున్నట్లయితే పోస్టల్ డిపార్ట్మెంట్ లో కూడా మనకు జాబ్ అప్డేట్ ఉంది. అలాగే ఫ్రెండ్స్, మనకు సచివాలయాల్లో కూడా జాబ్స్ అప్డేట్ ఉన్నాయి. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే మరొక జాబ్ అప్డేట్ ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నాయి. అవన్నీ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఫ్రెండ్స్, మీరు చాలా మంది ఏంటంటే నన్ను అడుగుతుంటారు, అన్న ఏదైనా జాబే కాకుండా ఏదైనా స్కిల్స్ ఉంటే చెప్పండి. ఫ్రెండ్స్, జెన్యున్ గా ఉన్నటువంటి స్కిల్స్ ఏమిటి, ఇప్పుడు మీరు అన్ని చూస్తుంటారు చూడండి, టైపింగ్ జాబ్స్ అనేసి, డిఫరెంట్ డిఫరెంట్ జాబ్స్ అనేసి, అన్ని రావడం అనేది చాలా కష్టం అవుతుంది. లేకపోతే ఏంటంటే ఫ్రెండ్స్, మీ దగ్గర స్కిల్స్ కానీ ఉన్నట్లయితే అంటే డిజిటల్ మార్కెటింగ్ గురించి నేర్చుకోండి. అలానే మనకి ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ గా వీడియో ఎడిటింగ్ గురించి నేర్చుకోండి. ఈజీగా 15,000 వరకు ఇంటికాడ ఉంటూ సంపాదించవచ్చు. ఓకే, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి చూడండి, నాకు కామెంట్స్ అనేది తెలియచేయండి. మీకు నేను ఉన్నటువంటి సోర్సెస్ అనేది మీకు తెలియజేస్తాను. అలానే నా ఇమెయిల్ అడ్రస్ అనేది అబౌట్ లో ఉంది, అక్కడ నుంచి చెక్ చేయండి, నాకు ఏంటంటే మెసేజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇక్కడ మీకు అంతకుముందు ఈరోజు వీడియోలు స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా మంది చూస్తారు అయితే ఏంటంటే నెగ్లెక్ట్ చేస్తుంటారు, కాబట్టి అలా ఎవరు కూడా చేయకండి. ఒక సెల్ ఫోన్ కొంటే మాత్రం దానికి మాత్రం ఏంటంటే కవర్ వేస్తాం, ఆ తర్వాత మనకు స్క్రీన్ గార్డ్ వేస్తాం, చాలా సేఫ్గా పెట్టుకుంటాం. అయితే మనం బైక్ నడుపుతున్నప్పుడు హెల్మెట్ ఎందుకు ధరించాము ఒకసారి ఆలోచించండి. దానివల్ల ఏమవుతుందంటే అంటే ఏదైనా జరిగితే మాత్రం ఎవరు కూడా మీ మీద ఆధారపడి వాళ్ళకి ఎవరు కూడా హెల్ప్ చేయరండి. ఒకసారి ఆలోచించండి, వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ అనేది ధరించండి. అలానే మీరు సేఫ్గా ఉంటారు, అలానే మీ కుటుంబం కూడా సేఫ్గా ఉంటుంది. ఒక చిన్న హెల్మెట్ వల్ల 1,000 రూపాయలు 1,500 మంచి మంచి హెల్మెట్లు అనేవి దొరుకుతాయి. ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ వేసుకొని నడుపుతారని ఆశిస్తున్నాను. అలానే మీ ఫ్రెండ్స్లో కానీ మీ రిలేటివ్లో కానీ అందరూ కూడా తెలియచేయండి, అవేర్నెస్ అనేది చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే, అయితే ఫ్రెండ్స్, ఈరోజు ఫస్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే వాలంటరీ పోస్టులు దరఖాస్తు ఆహ్వానం అంటూ మనకు నోటిఫికేషన్ అది రిలీజ్ కావడం జరిగింది. అయితే ఎక్కడి నుంచి వచ్చింది, విజయనగరం నుంచి మనకు రావడం జరిగింది. ఆయా డివిజన్లో 190 వాలంటరీ పోస్టుల కోసం ఇందులో అర్హులైన అభ్యర్థులందరి నుంచి దరఖాస్తును ఆహ్వానిస్తున్నారు. అయితే మనకు కానీ చూసుకుంటే అభ్యర్థులు 10వ తరగతి పాస్ అయి ఉండాలి, 18 నుంచి 35 మధ్యలో ఉండాలి, ఆ ఊరిలో నివసిస్తూ ఉండాలి, వాళ్ళైతే అర్హులని తెలియజేస్తున్నారు. అయితే దీనిలో ఏం చేయాలంటే ఈ నెల 29 లోపల మీరు ఏంటంటే దరఖాస్తు చేసుకోవాలి. ఇతర వివరాల కోసం ఇక్కడ మీరు ఏంటంటే నెంబర్ అంటే వార్డు సెక్రటరీ నెంబర్ ఇచ్చారు, ఆ నెంబర్ని కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. అయితే మీకు ఇక్కడ 5,000 వరకు శాలరీ ఇస్తారు, సొంత గ్రామంలో ఉంటూ ఈ జాబ్ చేయొచ్చండి. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి, జాబ్ అనేది అంటే ఒక 15 రోజుల్లో లేకపోతే 10 రోజుల్లో మీకు వస్తుంది. ఇది ఫస్ట్ అప్డేటు. అలానే ఇవన్నీ కూడా మీకు టెలిగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేస్తాను, అక్కడ జాయిన్ అవ్వండి. మీకు ఫ్రీనే, ఎలాంటి ఛార్జెస్ అనేది నేను తీసుకోవడం లేదు. మీకు అంటే మంచి మంచి మెసేజ్ అనేది అక్కడ ఇస్తాము. అలానే మనకు చూసుకుంటే గుంటూరు మెడికల్ నుంచి అంటే ఆంధ్రప్రదేశ్లో వైద్య విధాన పరిషత్ నుంచి ఆసుపత్రుల్లో స్వయంగా మనకేంటంటే అధికారి కార్యాలయంలో పనిచేయాలని పలు పోస్టులు అయితే దరఖాస్తుకు ఆహ్వానిస్తున్నారు. అయితే జిల్లా ఆసుపత్రుల్లో మనకు గుంటూరు నుంచి అప్డేట్ అని రావడం జరిగింది. అంటే ఫ్రెండ్స్, థియేటర్ అసిస్టెంట్ పోస్టులు కానీ ఆడియో మనకేంటంటే ఆడియో మెట్రిషియన్ పోస్టులు కానీ, అలాంటి ఫ్రెండ్స్ బయోమెట్రికల్ ఇంజనీరింగ్ పోస్టులు కానీ, ఆ తర్వాత మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎలక్ట్రానికల్ పోస్టులు కానీ మనకు దరఖాస్తును ఆహ్వానిస్తున్నారు. దరఖాస్తు ఈ నెల 18వ తేదీ సాయంత్రం 5 లోపల దరఖాస్తు చేసుకోవాలని తెలియజేస్తున్నారు. మన అప్సల్ వెబ్పేజ్లు ఇచ్చాను, అక్కడి నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనకు చూసుకున్నట్లయితే మనకు పిఎల్ఐలో కూడా ఏజెంట్లుగా దరఖాస్తును ఆహ్వానిస్తున్నారు. అయితే ఇది మనకు చూస్తే శ్రీకాకుళం నుంచి వచ్చింది. అంటే ఫ్రెండ్స్, ఇన్సూరెన్స్ ఉంటాయి కదా, అందులో ఏంటంటే ఏజెంట్లుగా పనిచేయాలి, అందులో మీకు ఏంటంటే కమిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్టింగ్గా ఉన్నవాళ్ళు అంటే మనకు 50 సంవత్సరాల లోపల ఉన్నవాళ్ళు, అలానే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈజీగా మీరు అప్లై చేసుకొని 5,000 వరకు ఏంటంటే ఫ్రెండ్స్ బాండ్ పేపర్ మీద మీరు సిగ్నేచర్ చేసి ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు సేఫ్గా ఉండాలి కాబట్టి అవన్నీ కూడా వాళ్ళు మీకు తెలియజేస్తారు. మీకు ఇంట్రెస్ట్గా ఉంటే అంటే మనకు ఎల్ఐసి పాలసీలో మీకు ఏంటంటే మంచి కమిషన్ వస్తుంది, అలానే మీకు ఏంటంటే సొంత ఊర్లోనే ఉంటూ మీరు చేయవచ్చు. కాబట్టి మీ ఊర్లో ఉన్న మీ విలేజెస్లో ఉన్నా కూడా అందరి దగ్గర కూడా ఈ పాలసీలు సేల్ చేసి మీరు ఇన్కమ్ని తెచ్చుకోవచ్చండి. అయితే మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా నెంబర్ ఇచ్చారు, 23 తేదీ లోపల మీరు ఏంటంటే సంప్రదించాలని ఇక్కడ నెంబర్ ఇచ్చారు, ఆ నెంబర్ కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, డైలీ జాబ్ అప్డేట్ కావాలంటే తెలుగు జాబ్ పాయింట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి, ఫ్రీ జాబ్ అప్డేట్ అనేది పొందండి. ఫ్రెండ్స్, అలానే మరొక అప్డేట్ మనం చూసుకుంటే సిసిఆర్హెచ్లో నుంచి మనకు అప్డేట్ అని రావడం జరిగింది. న్యూఢిల్లీలో ఉన్నటువంటి సెంట్రల్ కౌన్సిలింగ్ మనకు రీసెర్చ్ నుంచి అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగింది. అయితే బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు అలాంటి ఫ్రెండ్స్ మనకేంటంటే ఇక్కడ అప్లై చేసుకోవచ్చు, లేదా డిప్లొమా జనరల్ నర్సింగ్ అండ్ మెడ్ వైపు అంటే మనకు చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చని తెలియజేస్తున్నారు. అలానే 30 సంవత్సరాల కన్నా మించకుండా రాత పరీక్ష ద్వారా అలానే అప్లై అనేది ఆన్లైన్లో చేసుకోవాలి, జూలై 29 వరకు అయితే ఉంటుంది. ఈ లింక్స్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ ఇస్తున్నాను మన టెలిగ్రామ్ అకౌంట్లో, అక్కడి నుంచి కూడా జాయిన్ అవ్వండి. ఫస్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే వాలంటరీ పోస్టుల కోసం దరఖాస్తును ఆహ్వానిస్తున్నారు, ఎక్కడి నుంచి విజయనగరం నుంచి అంటే విజయవాడ నుంచి. సెకండ్ అప్డేట్ మనం చూసుకుంటే గుంటూరు అంటే మనకు వైద్య విధాన పరిస్థితుల్లో మనకేంటే ఆసుపత్రిలో జాబ్లు అనేది తీసుకుంటున్నారు. అలానే థర్డ్ అప్డేట్ మనం చూసుకుంటే ఈ పోస్టల్ డిపార్ట్మెంట్లో మనకేంటంటే
ఏజెంట్గా పనిచేయడానికి శ్రీకాకుళం నుంచి అయితే అప్డేట్ రావడం జరిగింది. అన్ని లింక్స్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, అక్కడి నుంచి చెక్ చేయండి. అర్హులైతే మాత్రం అప్లైని ఇచ్చేసుకోండి. మరొకసారి తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్, తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మీరు హెల్మెట్ వేసుకొని వెళ్ళండి. వెళ్ళేటప్పుడు దానివల్ల మీరు సేఫ్గా ఉంటారు, అలానే మీ మీద ఆధారపడి కుటుంబం కూడా సేఫ్గా ఉంటుందని ఆశిస్తున్నాను. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కామెంట్స్ అనేది తెలియజేయండి. అన్ని లింక్ ఎక్కడ ఉన్నాయి కింద కామెంట్స్ బాక్స్లో డిస్క్రిప్షన్ ఇచ్చాను, అక్కడి నుంచి చెక్ చేయండి. అర్హులైతే మాత్రం అప్లైని చేసుకోండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. జై హింద్. మీ అందరి నుంచి ఒక రిక్వెస్ట్, లైక్ చేయకుండా వీడియో చూస్తున్నట్టు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కానీ చేయకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఇందులో ఆల్ అని క్లిక్ చేసినట్టే లేటెస్ట్ జాబ్ అప్డేట్ ఫ్రీగా మొబైల్లో పొందుతారు.